శ్రీ సత్యసాయి జిల్లా కదిరినియ స్వర్గం నల్లచురు మండలం కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అంజినప్ప విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నామని ఈ కమిటీ సమావేశంలో సభ్యత్వం మరియు కాంగ్రెస్ పార్టీలోకి చేరే వారిని కూడా ఆహ్వానిస్తున్నామని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కార్యకర్తలకు నాయకులకు వారు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ గ్రామ కమిటీ వేయాలని ఆయన ఆదేశాల మేరకు పిసిసి రుద్రంరాజు నాయకత్వంలో ఇక్కడ కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ మాకు ఆదేశాలు చేర్చడమైనది. దానికి అనుగుణంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని ఈ ప్రెస్ మీట్కు మేము ఇదైంది. వచ్చే వాళ్ళు కార్యకర్తలు పేరు అందరూ కూడా అలాని మంగళవారం రోజు 10 గంటలకు నల్లచెరలో కమిటీ ఏర్పాటు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద ఆసక్తి గల వ్యక్తులు అందరూ కూడా ఆహ్వానితులే. పేరు పేరున మేము ఆహ్వానిస్తున్నాం. కనుక దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరూ అందరూ యువకులు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కానీ ప్రతి ఒక్కరూ కదలాలని మేము ఆశిస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి రోజులు మనకు వస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో మనకు రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా చాలా ఎనుకబడినామని కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి వాళ్ళకి న్యాయం చేయాలని మనకు ఆశిస్తుంది. అట్లా కనుక అందుకని ప్రతి ఒక్కరూ కార్యకర్తలు మా పేరు పేరున వాళ్ళు రావాలని మేము కోరుకుంటాం. మా ఫోన్ నెంబర్లతో సహా వాళ్ళకు ఇస్తాం. వచ్చి బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని బాగా ఇది చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ జరగబోతోంది. అక్కడ మేనిఫెస్టో పెట్టారు. దానికంటే భిన్నంగా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మేనిఫెస్టో భారీగా ఉంటుందని, రుణమాఫీ అయితే ఏమి, గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, ఆహార హామీ పథకం అనుసంధానం రైతుకు అయితేనేమి, $3 లక్షల అయితేనేమి, ప్రతి ఒక్కటి ఇంకా మేనిఫెస్టోలో ఏం భార్యాభర్తకు ₹5,000 పెన్షన్ అయితే ఏమి, ఇలా చాలా ఇంకా చర్చిస్తున్నారు అధిష్టానం పెద్దలు. ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మేము గడప గడప మాత్రం మొన్న వైఎస్ఆర్ పార్టీ గడప గడప తిరిగింది. అలాగా డోర్ డోరు మేము ఇంటికి తలుపు తట్టి పాంప్లెట్లు పంచేదానికి మేము వస్తామని ఆశిస్తున్నాం. కాబట్టి మీరందరూ కొంచెం ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి ప్రజలు చాలా ఆలోచనలో పడి మన భవిష్యత్తు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ ఇది కావా ప్రధాని అయితానిట్లే ప్రత్యేక హోదా మీద అయితే మీ ప్రతి ఒక్క హామీ మీద తొలి సంతకం పెడతాడని మేము ఆశిస్తున్నాం. అధిష్టానం కూడా అదే ఆలోచనలో కూడా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంది. రాబోయే వచ్చిన రోజుల్లో మన పెద్దలంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదానికి సుముఖం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీకు కోరడం అయింది.